లేపండి. ఇదే అదే లాజిక్ మాట్లాడుతుంది. ఇప్పుడు ప్రాణం పోతే లాజిక్ లో మాట్లాడి మనకు బంధిస్తుండేమో. ఒక్కడు కాదు అంటారే 95% సస్పెన్షన్ ప్రాబ్లమే అన్న. అది డిఫెక్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఇది బండి. సస్పెన్షనే ఒకటి గుర్తింది లేదు, చేసింది లేదు. ఒక్కడ కాదు వేలలో ఉన్నాయి కంప్లైంట్, దేశం అంతటా ఉన్నాయి. మన దగ్గరనే కాదు దేశం అంతటా కంప్లైంట్లు ఉన్నాయి ఓలా బండి మీద. ఒక్కడ కాదు ఇగో మా అబ్బాయి పేరు మీద బండి తీసుకున్నాం మేము. తీసుకొని 13-14 నెలల బండి కొనుక్కొని బండి కొన్న 4 నెలల నుంచే బండి ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది అన్న. నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, 4 నెలలకే నాకు బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. బండి నడుపుతూ ఉంటుంది ఎందుకంటే దీనికి సింగిల్ షాకప్గా ఉంది, అంటే సింగిల్ సస్పెన్షన్ అనమాట. దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను షోరూమ్కో 8 నెలల నుంచి నేను తిరుగుతూనే ఉన్నాను. సమస్య ఉన్నది ఇది, బండి చాలా ప్రాబ్లం చేస్తుంది. అంటే వాళ్ళు అప్పుడు చెప్పారు ఇది సస్పెన్షన్ పోయింది సార్ దీన్ని బండిది, సస్పెన్షన్ వేస్తే బండి క్లియర్ అయిపోతుంది సార్ అంటే. మరి ఎప్పుడు వేస్తారు అని అంటే సార్ మేము ఫోన్ చేస్తాము, వచ్చినప్పుడు మేము ఫోన్ చేస్తామంటే మేము ప్రతిసారి 8 నెలల నుంచి షోరూమ్కు తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి. కానీ ఇక్కడ ఒక ఫోన్ నంబర్ లేదు, ఒక కాంటాక్ట్ నెంబర్ లేదు, ఒక ఎవరైనా బదులిచ్చే పర్సన్ కూడా ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇక్కడ తిరిగి 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 బిజారైపోయి నాకు ఒక 2 నెలల క్రితము సర్వీసింగ్కి ఇచ్చిన బండి, 2 నెలల క్రితం సర్వీసింగ్ తీసుకొని 2 నెలలు బండి 15 రోజులు షోరూమ్లో పెట్టుకొని నాకు సస్పెన్షన్ చేసేయలే. సార్ మీ బండి రెడీ అయిపోయిందని పిలిచారు, నేను బండి తీసుకొని వచ్చిన, బండి తీసుకొని పోయిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారంటే సార్ నేను సస్పెన్షన్ రాగానే మీకు కాల్ చేస్తాను సార్, ఫస్ట్ మీకే ఇస్తాను అన్నారు. నేను 15 రోజులు ఇక్కడ బండి పెట్టుకుని కూడా నాకు చేసేయలేదు. ఆ బండి తీసుకుపోయినా నాకు నెల 15 రోజులకే ట్యాంక్ మౌండ్ మీద మా కొడుకు బండి నడుస్తుంటే సడన్గా షాకప్గా ఇరిగిపోయి మొత్తం రోడ్డు మీద ఇట్లా రాసుకపోయింది. మొత్తం రాసుకపోయి దెబ్బలన్నీ ఒళ్ళన్నీ దెబ్బలు తాకినాయి, దెబ్బలన్నీ కూడా ఇట్లా ఉన్నాయి ఫుల్లు, ఇన్ని దెబ్బలు తాకినాయి అని చెప్పేసి నేను వాడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత షోరూమ్కి వచ్చేసి అడిగిన, అరే ఇప్పుడు ఈ బండి ఇది మీ నెగ్లెన్సీ వల్ల మీరు బండి 15 రోజులు పెట్టుకొని నాకు సస్పెన్షన్ చేసేయలేదు, చేసేనందుకు కారణంగా నా కొడుకులు దెబ్బలు తాకినాయి. జర్ర సేపట్లో ఇప్పుడు వెనకకి వెళ్ళేది నా బస్సుకి ఇట్లా వచ్చేస్తుంటే మావాడి ప్రాణం పోయిన ఉంటే ఈరోజు ఓలా కంపెనీ వాడు ప్రాణం ఇస్తుండేనా, నా కొడుకు ప్రాణం ఇస్తుండేనా ప్రాణం పోతే. ఇన్నిసార్లు ఎక్కడ కూడా ఇప్పుడు 2 సార్లు మేము రావడం జరిగింది, 2 సార్లు వచ్చినా కానీ ఎవ్వరు రెస్పాన్సిబుల్ పర్సన్ లేదు, ఏమే రెస్పాన్స్ లేదు, ఒక ఫోన్ నంబర్ లేదు, ఒక రిజిస్ట్రేషన్ లేదు, ఒక చార్జ్ ఆఫీస్ దందా చేస్తుంది ఈ ఓలా కంపెనీ. ప్రాణాలు కాపాడుకోండి, ఎందుకంటే బండి మ్యానుఫ్యాక్చరింగే డిఫెక్ట్ ఉంది 1000%. ఒక్కటి కాదు నేను చెప్పేది, యూట్యూబ్లలో కూడా చాలా ఉన్నాయి ఓలా మీద కంప్లైంట్లు. ఇట్లా బండి ఒక బండి అయితే వాడు మైండ్ అంతా ఖరాబ్ అయిపోయి బండి మొత్తం కాల్చి పారేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. ఒక బండి అయితే ఆయన ఇంట్లోకి వెళ్ళి బండి ఇట్లా బయటకు వెళ్ళిండో లేదో 100 మీటర్స్ దూరం పోయిండు, 100 మీటర్స్ దూరం పోయిన మామూలు స్పీడు పోతుట రోడ్డు మీదనే సస్పెన్షన్ ఇరిపోయి బండి పడిపోయింది. తీసుకుని వచ్చే చాలా ప్రాబ్లం, ఎప్పుడు అర్జెంట్ పని ఉన్నప్పుడు దాన్ని పాస్వర్డ్ వచ్చే తొందరగా రాదు, మళ్ళీ లేకుండా దానికి ఏది ఇది అది అడుగుతారు, అది రిస్టార్ట్ అడుగుతుంది, సాఫ్ట్వేర్ రిస్టార్ట్ అడుగుతుంది, చాలా ఇబ్బంది బండి. అవన్నీ చూసి కొనుక్కుంటున్నాం, నన్ను మస్తు ఫీచర్స్ ఉన్నాయి, సర్వీస్ లేదు. ఒక సర్వీస్కి వచ్చినామనుకో 5 రోజులు పెట్టుకో బండి, 10 రోజులు పెట్టుకుంటే 2 వీలర్ వాడు ముందు ఇస్తే సాయంత్రం ఇస్తేనే అవుతుంది మనకు, రోజు మస్తు డబ్బులు ఖర్చు అవుతుంది.
ముందరికి కూడా చేంజ్ చేస్తా అన్నారు దగ్గర 8 మంత్స్ అయింది. సర్వీస్ ఏంది, ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో వాడు నెక్స్ట్ 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 అంటుండే 8 నెలలు వస్తుంది. ఆ ముంగట అది సార్ చెప్పింది శాఖ ఏదైతుందో అది వాళ్ళు చేంజ్ చేస్తారు ఫ్రీగా అందరికి. కానీ 8 నెలలు అవుతుంది, నేను కూడా ఆన్లైన్ ట్రై చేస్తే నెక్స్ట్ ట్రిప్ అనేది 7-8 డీలర్లు అందరు ఎక్కడ చూసినా కూడా సర్వీస్ రాదు. మనకి ఏదైనా ఇమీడియట్ ప్రాబ్లం అయింది అనుకో సర్వీస్ అని ఇది తీసుకురావాలా, లేకపోతే నేను నాకు మొన్న ఇష్యూ స్కూటర్ ఇష్యూ అని వచ్చింది అంట రీస్టార్ట్ అని. 2-3 సార్లు రీస్టార్ట్ చేస్తే అవుతుంది, మళ్ళీ ఆగిపోతుంది. సరే నన్ను ఫోన్ చేస్తే టోయింగ్ ఛార్జ్ 2000 అడిగాడు మాటపల్లికి వెళ్ళి దాన్ని తీసుకురానికి. నేను అన్న పోయి అది ప్రాబ్లం ఉంది కదా అంటే మళ్ళీ స్టార్ట్ చేసుకొని అట్లా నేను నెక్స్ట్ డే తీసుకొని వచ్చిన. 2 రోజులు సార్ అన్నాడు, 5 రోజులు అయిపోయింది. ప్రతిసారి అంతే, సర్వీస్ మాత్రం ఎట్టి పరిస్థితులు లేదు. ఓలా కొనేది ఉంటే సర్వీస్ వద్దనుకుంటే ఓలా కొనదు, లేకపోతే లేదు.